ముంబైలో డాన్ అనేవాడే లేడు. డాన్ అవ్వాలనుకుంటే ఎవడైనా ముంబైకి వచ్చి అయిపోవచ్చు. అనే ఒక లైన్తో స్టార్ట్ అయిన ఈ బిజినెస్ మ్యాన్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీస్ చాలానే ఉన్నాయి. అలా మహేష్ బాబు మంచి సినిమాల్లో ఈ బిజినెస్ మ్యాన్ మూవీ కూడా ఒకటి. ముంబైలో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ బిజినెస్ మ్యాన్ మూవీ 13th January 2012 సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ బిజినెస్ మ్యాన్ మూవీ కంటే ముందే పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్లో పోకరి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈ మూవీపై ఆడియన్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మహేష్ బాబు వన్ మ్యాన్ షోతో అదరగొట్టిన ఈ బిజినెస్ మ్యాన్ మూవీ వెనుక జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్. రామ్ గోపాల్ వర్మ గారు రక్త చరిత్ర 2 మూవీ టైంలో హీరో సూర్య గారికి ఒక స్టోరీ లైన్ చెప్పారు. తన కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఈ మూవీ చేస్తాను అని సూర్య గారు రామ్ గోపాల్ వర్మతో అన్నారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు పూరి జగన్నాథ్ గారికి కాల్ చేసి, ముంబైలో డాన్ అనేవాడే లేడు, డాన్ అవ్వాలనుకుంటే ఎవడైనా ముంబై వచ్చి అయిపోవచ్చు అని పూరి జగన్నాథ్ గారికి చెప్పి ఈ లైన్ మీద ఒక స్టోరీని రెడీ చేయి, హీరో సూర్య ఈ స్టోరీకి రెడీగా ఉన్నాడు అని అన్నారు. మూవీ టైటిల్ రామ్ గోపాల్ వర్మ గారే చెప్పారు, బిజినెస్ మ్యాన్ అని. ఆ తర్వాత పూరి గారు తన ఫేవరెట్ లొకేషన్ బ్యాంకాక్కి వెళ్ళి కేవలం వారం రోజుల్లో ఈ బిజినెస్ మ్యాన్ స్టోరీని రెడీ చేశారు. ఈ మూవీని హీరో సూర్యతో కలిసి తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో చేద్దామని అనుకున్నారు. 2010 అక్టోబర్లో స్టార్ట్ చేసి 2011 సమ్మర్కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. అదే ఇయర్ హీరో సూర్య గారి 7th Sense మూవీ స్టార్ట్ అయ్యి సమ్మర్కి కూడా కష్టమనేలా ఉండడంతో సూర్య గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దానితో మహేష్ బాబుకి పర్ఫెక్ట్గా ఈ స్టోరీ బాగా సెట్ అవుతుందని పూరి గారు మహేష్ దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ని చెప్పారు. స్టోరీ ఏమీ వినకుండానే మహేష్ బాబు ఓకే చెప్పేశారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్గా ఆర్ఆర్ వెంకట్ ఓకే అన్నారు. అలా 2011 జనవరిలో మహేష్ బాబు, పూరి జగన్నాథ్ అండ్ ఆర్ఆర్ వెంకట్ ప్రొడ్యూసర్గా మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. పూరి జగన్నాథ్ నేను నా రాక్షసి అండ్ అమితాబ్తో ఒక హిందీ సినిమా చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఏమో దూకుడు మూవీలో బిజీ. మహేష్ బాబు ఫ్రీ అయ్యాక బిజినెస్ మ్యాన్ మూవీని స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. నేను ముంబైని ఏల్దామని వచ్చా, ఈ రాజుకో రాణి కావాలి. హీరోయిన్గా మొదట్లో శృతి హాసన్ని లుక్ టెస్ట్ చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత అప్పట్లో వరుస హిట్స్తో దూసుకెళ్తున్న కాజల్ని హీరోయిన్గా ఓకే చేశారు. ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మాజీ, సుబ్బరాజ్ లాంటి వాళ్లతో కాస్ట్ రెడీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా తమన్, డిఓపిగా శ్యామ్ కే నాయుడు. అలా ఆగస్ట్ 15th ఈ బిజినెస్ మ్యాన్ మూవీకి ముహూర్తం జరిగింది. పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబుకి మూవీ ఎంటైర్ స్క్రిప్ట్ని నెరేట్ చేయకుండా ప్రతి సీన్ని అప్పటికప్పుడు సెట్కి వెళ్ళి షాట్ రెడీ చేసే ముందు చెప్పేవారట. అలా ఒకరోజు సిగరెట్ తాగే సీన్ని నెరేట్ చేస్తే ఈ మూవీలో సిగరెట్ తాగే సీన్స్ వద్దు, తీసేయమని మహేష్ బాబు అన్నారట. అలాగే ఆ క్యారెక్టర్లోని ఇంటెన్సిటీని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడం కష్టమని, సాధ్యమైనంత త్వరగా షూటింగ్ని పూర్తి చేయాలని మహేష్ బాబు చెప్పారు. 2012 జనవరికి రిలీజ్ చేద్దామని పూరి జగన్నాథ్ గారు చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఒక్క ప్రొడ్యూసర్ ఆర్ఆర్ వెంకట్ తప్ప. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి టేకింగ్ అండ్ స్పీడ్ మీద ఆయనకి విపరీతమైన నమ్మకం. అందుకే అప్పుడే థియేటర్స్ అన్నీ అడ్వాన్స్గా బ్లాక్ చేసేసారు. అలా September 2 శంషాబాద్ ఎయిర్పోర్ట్లో షూటింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, ముంబైలోని కొన్ని ప్లేసెస్లో షూటింగ్ జరుపుకొని అండ్ సాంగ్స్ కోసం గోవా, బ్యాంకాక్, స్పెయిన్లో షూటింగ్ చేసుకున్నారు. అలా అంతా కంప్లీట్ చేశారు. November 9 దూకుడు మూవీ ఆడుతున్న థియేటర్స్లో బిజినెస్ మ్యాన్ టీజర్ని రిలీజ్ చేశారు. మహేష్ బాబు ఫ్యాన్స్కి టీజర్ చూడగానే మెంటల్ ఎక్కేసింది. మహేష్ బాబు పోస్టర్స్ అండ్ ఆ తర్వాత ట్రైలర్స్ చాలా బాగుండడంతో ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. December 10 టాకీపాట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ బిజినెస్ మ్యాన్ మూవీ కేవలం 74 డేస్లోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. అప్పట్లో ఒక స్టార్ హీరో మూవీ షూటింగ్ అతి తక్కువ టైంలో కంప్లీట్ అవ్వడంలో ఇదే హైలైట్. ఒక మూవీని పక్కా ప్లానింగ్తో అతి తక్కువ టైంలో ఎలా నిర్మించవచ్చు అనేది బిజినెస్ మ్యాన్ మూవీతో నిరూపించారు పూరి. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి,
అందులోనూ సార్ వస్తారు అనే సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ముందుగా జనవరి 11th మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కాస్త లేట్ అవ్వడంతో జనవరి 13th మూవీని పోస్ట్ పాన్ చేశారు. అప్పటికే దూకుడు బ్లాక్ బస్టర్ అవ్వడంతో పూరి అండ్ మహేష్ కాంబినేషన్లో పోకిరి తర్వాత ఈ మూవీ అవ్వడంతో ఈ మూవీ కోసం చాలామంది ఆసక్తిగా హై ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేశారు. 2012 13th జనవరిన మొట్టమొదటిసారి ఏకంగా 1000 థియేటర్లో ఈ బిజినెస్ మ్యాన్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు ఎక్కడ చూసినా బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్. మూవీ ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చేసింది. ఫ్యాన్స్కి మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సింపుల్ స్టోరీ, రొటీన్ స్టోరీ, కామెడీ లేదు, ఎమోషన్ అండ్ సెంటిమెంట్ సీన్స్ లేవు అంటూ మిక్స్డ్ టాక్ నడుస్తున్నా నెమ్మదిగా హిట్ టాక్ వచ్చేసింది. అందుకు కారణం కేవలం మహేష్ బాబు అని చెప్పాలి. తన యాక్టింగ్, యాటిట్యూడ్, ఎక్కడా తగ్గని తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అండ్ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో వన్ మ్యాన్ షోగా సినిమాని నిలబెట్టాడు మహేష్ బాబు. సినిమా మొత్తం మహేష్ బాబే కనిపిస్తారు. మూవీలో ప్రతి సీన్కు తనే ప్రాణం. తను చెప్పే డైలాగ్స్ ఒక్కొక్కటి డైనమైట్లా పేలుతుంటే థియేటర్లో ఫ్యాన్స్కి సవాలు విసిరినట్టు అయింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న సూర్యాబాయ్ క్యారెక్టర్లో మహేష్ చాలా బాగా ఒదిగిపోయాడు. ప్రతిదాన్ని కమర్షియల్గా చూస్తూ బిజినెస్ చేసే క్యారెక్టర్ కాబట్టే బిజినెస్ మ్యాన్ అనే టైటిల్ పెట్టారు. నేను లైఫ్లో అందరితో బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాను, కానీ నీతో ఫెయిల్ అయ్యాను. వన్ మ్యాన్ షో అంటే ఏంటో చూపించడానికి ఒక బెంచ్ మార్క్ని సెట్ చేశారు మహేష్. ఇలా ఆన్ స్క్రీన్ మీద మహేష్ బాబు వన్ మ్యాన్ షో అయితే ఆఫ్ స్క్రీన్ తెర వెనుక పూరి జగన్నాథ్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ గారి టేకింగ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, కానీ ఈ మూవీలో డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవెల్. హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నువ్వేం పీకావు? డైలాగ్సా లేక పెన్నులో నుంచి దూసుకొచ్చిన బుల్లెట్సా అన్నట్టు ఉంటాయి. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద, సమాజం మీద కసితో, మనుషులంటే కోపంతో రాసిన మాటలన్నీ జాగ్రత్తగా వింటే వివేకానందుడి సుత్తుల్లా అంత డీప్గా ఉంటుంది. ఇక తమన్ బీజిఎం అయితే హీరోని ఒక రేంజ్లో ఎలివేట్ చేసింది. సినిమా ఎవరికి ఎక్కినా ఎక్కకపోయినా మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం పిచ్చ పిచ్చిగా నచ్చేసింది. వాళ్ళ హీరో యాక్టింగ్తో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి. అండ్ ఫ్యాన్స్ ఈ మూవీకి చేసిన హంగామా అంత తొందరగా మర్చిపోయేది కాదు. మూవీలో వల్గారిటీ ఉందని, డైలాగులు శృతిమించాయని, ఐటమ్ సాంగ్లు బూతులున్నాయని కొన్ని చోట్ల నిరసనలు జరిగినా తర్వాత సర్దుకున్నాయి. ఇక బిజినెస్ మ్యాన్ బాక్సాఫీస్కి వస్తే 1000 థియేటర్స్లో రిలీజ్ అయ్యి చరిత్రను సృష్టించిన ఈ మూవీ హైదరాబాద్లో 93 థియేటర్స్లో రిలీజ్ అవ్వడం ఒక ఎత్తైతే, ప్రసాద్స్లో ఒకే రోజు 33 షోలు వేయడం ఇంకో టెరఫిక్. ఇలా ప్రతి చోట రికార్డు స్థాయి నమోదయింది. ప్యారిస్, జపాన్, సౌత్ ఆఫ్రికాలో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు మూవీ కూడా ఇదే. మొదటి రోజే 8 కోట్ల షేర్, మొదటి వారం 33 కోట్ల షేర్. ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ తన ప్రీవియస్ మూవీ దూకుడు రికార్డ్స్ని క్రాస్ చేసి ఈ మూవీ రికార్డ్ సాధించింది. నైజాంలో చాలా ఈజీగా 13 కోట్లు, ఈస్ట్లో 2.25 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి దిమ్మ తిరిగిపోయేలా చేసింది. టోటల్గా 42 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి మగధీరా దూకుడు మూవీస్ తర్వాత ఆల్ టైమ్ టాప్ 3 మూవీలో నిలిచింది ఈ బిజినెస్ మ్యాన్. 60 సెంటర్స్లో 50 డేస్, 30 సెంటర్స్లో 100 డేస్ ఆడి హిట్గా నిలిచింది ఈ బిజినెస్ మ్యాన్. నిజానికి మహేష్ బాబు ఫ్యాన్స్కి ఎంతగానో ఇష్టమైన ఈ బిజినెస్ మ్యాన్ మూవీ, మహేష్ బాబు యాక్టింగ్ అండ్ పూరి జగన్నాథ్ డైలాగ్స్ కోసం ఈ మూవీని మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ ఆగస్ట్ 9th రీరిలీజ్ చేస్తున్నారు. మీలో ఎంతమంది ఈ మూవీకి వెళ్తున్నారో అండ్ ఎంతమంది ఆల్రెడీ టికెట్స్ని బుక్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో తెలుపండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బాయ్. మళ్ళీ ముంబై మాఫియాతో కలకలలాడుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. కార్తె దిమ్మ తిరిగిపోవాలి.